సో నేను పాస్వర్డ్ అనేది కాపీ చేసేసాను ఇప్పుడు వరకు అర్థమైంది కదా అదేం అవసరం లేదు కదా రికార్డు కాల్ అంటే రిపీట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది కాపీ చేసాను సో ఇప్పుడు నేను ఆ పాస్వర్డ్ సో ఆ యూజర్ కి ఏం సెండ్ చేయాలి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెండ్ చేయాలి నువ్వు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది సెండ్ చేయడం అవసరం లేదు డైరెక్ట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేయాలి సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఓకే నేను తీసుకున్నాను సో అండ్ లింక్ కానీ వాళ్ళకి సెండ్ చేయాలి ఈ లింక్ అప్ టు ఇక్కడ వరకు ఓకేనా డాట్ కామ్ ఎండింగ్ లాగిన్ డాట్ డూ సో ఇప్పుడు మనం లాగిన్ అవదాం దీంతో న్యూ ట్యాబ్లో ఇన్కాగ్నిటో విండో సో ఎండింగ్ ఏం చెప్పాను లాగిన్ డాట్ డూ ఓకేనా ఈ విధంగా

హలో సో ఇది ఎలా ఇవ్వాలి తెలుసు కదా ఇక్కడ యుఆర్ఎల్ కాపీ చేసుకొని మనం ఎండింగ్ లాగిన్ డాడ్డు ఇవ్వాలి సో వాళ్ళకి కానీ మనం పంపించేటప్పుడు ఇంతవరకు కాపీ చేసుకొని డాట్ కామ్ వరకు తర్వాత ఏం చేస్తాము ఎండింగ్ లాగిన్ డాడ్డు అని ఇచ్చి తర్వాత ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని సెండ్ చేయాలి సో ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ లాగిన్ డాడ్డు ఇచ్చాను సో ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఏంటి ఇప్పుడు యూజర్ నేమ్ అంటే ఇది సో పాస్వర్డ్ అంటే ఇది ఓకే సో ఇప్పుడు లాగిన్ ఇక్కడ చూడు అడిగింది ఎందుకు ఇలా అడిగిందంటే మనం ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ ఆప్షన్ పాస్వర్డ్ నీట్ టు రీసెట్ అని ఇచ్చాం కదా అందుకని చెప్పి ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసుకొని అని అడుగుతుంది అదే ఇది క్లిక్ చేయకుండా ఉంటే డైరెక్ట్ గా ఈ ఇందాక ఇచ్చాం కదా ఈ పాస్వర్డ్ ఎవ్రీ టైమ్ ఇదే తీసుకుంటుంది ఇది లెంత్ ఎక్కువ కాబట్టి సో మనం టు పాస్వర్డ్ రీసెట్ అని ఇచ్చేసాము సో అందుకని చెప్పి ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది సో కరెంట్ పాస్వర్డ్ ఏంటి ఇది సో కరెంట్ పాస్వర్డ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాము సబ్మిట్ Ask for not content predictor sequence okay welcome it

ఇప్పుడు ఆ పర్సన్ అనేది లాగిన్ అయ్యాడు చూడు ఇక్కడ హెలో పేరం సో అని మనం ఏదైతే యూజర్ నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇస్తుంది సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ యాక్సెస్ ఓన్లీ ఐటీఐల్ రోల్ ఒకటే ఇచ్చాము ఈ పర్సన్ కి ఓకేనా ఇక్కడ ఎడిట్ చేసి చూస్తే నీకు ఏం కనిపిస్తుంది ఓన్లీ ఐటిఎల్ రోల్ ఒకటే ఇచ్చాము సో ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తాను చూడు ఇక్కడ నిన్న నేను చెప్పాను కదా ఓన్లీ ప్రొఫైల్ లాగౌట్ అని చెప్పి ఈ సెట్టింగ్స్ ఆప్షన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ సో ఇక్కడ చూడు వీళ్ళకి ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంది ఐటీఎల్ రోల్ కాబట్టి ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ అన్ని ఇక్కడ ఇక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు నేను యూజర్స్ అనేది ఓపెన్ చేస్తాను అనుకో చూడు రావు ఎందుకంటే ఇతనికి ఐటీఎల్ రోల్ యాక్సెస్ ఒక్కటే ఉంది సో ఇక్కడ తన అన్ని మోడ్యూల్స్ చెక్ చేసుకోలేడు ఓకేనా నేను ఇది ఓపెన్ చేశాను సో జస్ట్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి ఓన్లీ కొన్ని మాడ్యూల్ యాక్సెస్ ఉంటుంది రోల్ లోకి సో ఆల్రెడీ ఆల్రెడీ ఓకే అర్థం ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఈ ఇన్స్టెన్స్ లో సేమ్ ఇన్స్టెన్స్ లోనే కదా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చింది మనం ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ లోనే సేమ్ నా ఎన్విరాన్మెంట్ లోనే వాళ్ళకి ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చేసాను ఓకేనా సో ఇప్పుడు ఇదేంటిది డెవ్ వన్ సిక్స్ త్రీ డబల్ త్రీ కదా ఇదేంటిది సేమే కదా రెండు అర్థమవుతుందా రెండు సేమే కదా సో ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఈ ఎన్విరాన్మెంట్ లో సేమ్ డేటా ఏడగానే ఉంటుంది వాళ్ళకి కానీ వెళ్తాది అర్థం కాలేదు ఇప్పుడు నీ ఎఫ్బి నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నీ దగ్గర ఉంది సేమ్ అదే ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ నీ ఫ్రెండ్ కి ఇచ్చావు సో నీ డేటా అంతా వాళ్ళు చూస్తారు కదా సేమ్ అలాగే సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో అంతా ఈ పర్సన్ గాని చూస్తారు బట్ ఈ పర్సన్ కి ఓన్లీ నీవు లిమిటెడ్ రోలే ఇచ్చేసావు ఓన్లీ ఐటీఎల్ రోల్ ఇచ్చావు సో ఈ ఐటిఎల్ రోల్ కాబట్టి అంతా యాక్సెస్ తను చూడలేడు ఓన్లీ కొన్ని మాత్రమే యాక్సెస్ ఉంటాయి వాళ్ళకి అవి మాత్రమే చూస్తాడు ఓకేనా అర్థమైందా నీకు కావాలంటే అబ్జర్వ్ చేసానుకో ఈ ఇన్సిడెంట్ ఐఎన్సి ఫార్టీ టూ ఇక్కడగానే ఉంటుంది ఇక్కడ సర్చ్లో ఆప్షన్ ఇస్తే ఐఎన్సి ఫార్టీ టూ చూడు ఇక్కడగానే ఉన్నాయి ఓకేనా సేమ్ అవే ఇక్కడ గానే ఉన్నాయి సో ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా కానీ ఉంటది ఎందుకు ఇద్దరు ఇవ్వరాలు ఒకటే ఇద్దరు ఒకే ఎన్విరాన్మెంట్ లో లాగిన్ అవుతున్నారు బట్ జస్ట్ యూజర్ నేమ్స్ అనేది డిఫరెంట్ జస్ట్ వీళ్ళకి వచ్చి అడ్మిన్ యాక్సెస్ ఉంది ఇతనికి వచ్చి ఓన్లీ ఐటీఎల్ రోల్ యాక్సెస్ ఒకటే ఉంది అందుకే ఇతను అన్ని మోడల్స్ చూడలేదు ఇప్పుడు యూజర్స్ కానీ అవన్నీ చూడలేడతాను ఓకేనా అది నువ్వు గా టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ ఏంటి యూజర్ టేబుల్ నేమ్ సెనెస్కో యూజర్ డాట్ లిస్ట్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది బట్ ఇక్కడ నుంచి నేను ఒక క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అంతా రీడ్ ఓన్లీ ఉంటుంది డేటా అంతా సో అతను ఏమీ ఎడిట్ చేయలేడు అతను రోల్ కానీ యాడ్ చేయలేడు ఇక్కడ చూడు రోల్స్ రోల్ ఆప్షన్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ ఉందా లేదు ఎందుకు అతనికి ఐటీఎల్ రోల్ ఒక్కటే ఉంది దట్టు తను ఇవన్ను క్రియేట్ చేయలేడు కూడా ఎక్కడ కానీ న్యూ ఆప్షన్ లేదు చూడు ఇప్పుడు న్యూ యూజర్ క్రియేట్ చేయాలంటే ఐటీఎల్ రోల్ పర్సన్ చేయలేడు ఎందుకంటే తనకి యాక్సెస్ లేదు ఓకేనా ఐటీఎల్ రోల్ పర్సన్ కాబట్టి తనకి యాక్సెస్ ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఏ ఉంటుంది వాళ్ళ క్రియేట్ చేసే యాక్సెస్ అవంతా ఉండదు ఓకేనా జస్ట్ రీడ్ ఓన్లీ జస్ట్ రీచ్ చేస్తాడు అంతే తను ఏం ఎడిట్ చేయలేడు ఏం క్రియేట్ చేయలేడు అర్థమైందా అందుకే నీకు ఇక్కడ ఈ లిస్ట్లో కానీ నీకు కనిపింది ఓకే జస్ట్ యూజర్ టేబుల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా జస్ట్ కనిపిస్తుంది అంతే బట్ డేటా అంతా రీడ్ ఓన్లీ రీడ్ ఓన్లీ అంటే తెలుసు కదా ఏం ఎడిట్ చేయలేడు చూడు ఏం చేయలేడు ఓకేనా ఈ విధంగా ఉంటుంది అర్థమైందా అర్థమైంది కదా సో ఎవ్రీ టైమ్ తను ఏమిటి సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతాడు ఆల్రెడీ పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేసి ఏదైతే పాస్వర్డ్ ఇస్తాడో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి వన్ ఆర్ ఈ జస్ట్ లాగిన్ అయిపోతాడు అంతే ఆ పాస్వర్డ్ రాంగ్ లాగా ఉంది సో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చాం మనం ఇందాక ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతాడు ఓకేనా రాంగ్ అయితే ఇక్కడ రీసెట్ క్లిక్ హియర్ ఇట్లా చేసుకోవచ్చు లేకుంటే వాళ్ళ ఇప్పుడు ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయాము అప్పుడు ఏం ఈ పర్సన్ పాస్వర్డ్ మర్చిపోయాడు సో అగైన్ ఏం చేస్తాడు తను ఎగైన్ యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇంకొక పాస్వర్డ్ రీసెట్ ఆల్రెడీ చెప్తాను ఒక నిమిషం ఏ పర్సన్ సో ఇప్పుడు ఆ పర్సన్ పాస్వర్డ్ మర్చిపోయాడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తావు ఎగ్ ఇది క్లిక్ చేసుకొని ఇది క్లిక్ చేసుకొని తర్వాత సేవ్ చేసుకొని తర్వాత ఎగ్ సెట్ పాస్వర్డ్ ఇచ్చుకొని మళ్ళీ జనరేటు కాపీ చేసుకొని సేవ్ చేసుకోవాలి కంపల్సరీ సేవ్ చేసుకోవాలి ఓకేనా లేకుంటే ఆ ఏ పాస్వర్డ్ వాళ్ళకి దీనికి తెలియదు కదా ఈ కి సో జనరేట్ చేసుకున్నాక తర్వాత కాపీ చేసుకున్నాక సేవ్ పాస్వర్డ్ చేసుకొని అప్పుడు ఈ పాస్వర్డ్ని ఆ పర్సన్కి ఇచ్చాడు అనుకో అతను మళ్ళీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు అర్థమైందా అదే నువ్వు ఈ పర్సన్కి ఇప్పుడు అడ్మిన్ యాక్సెస్ ఇస్తాం అనుకో ఓన్లీ ఐటీఐళ్లు ఇచ్చాము సో అడ్మిన్ సో అతనికి అడ్మిన్ యాక్సెస్ కూడా కావాలి సో అడ్మిన్ సేవ్ సో ఇప్పుడు అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చాము సో ఇప్పుడు లాగిన్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇప్పటికి ఇతనికి ఐటీఎల్ రోల్ యాక్సెస్ ఉంది అడ్మిన్ యాక్సెస్ గానీ ఉంది సో ఇప్పుడు క్లిక్ చేస్తే కనిపిస్తాయి చూద్దాం ఇప్పుడు చూడేం కనిపిస్తాయి ఇందాక ఓన్లీ ప్రొఫైల్ ప్రిఫరెన్స్ జస్ట్ లాగౌట్ కనిపించింది ఇప్పుడు ఇంపోర్సనెట్ యూజర్ ప్రింటెడ్ ఇవన్నీ కనిపిస్తుంది సో ఇతనికి ఏముంది అడ్మిన్ యాక్సెస్ ఉంది సో ఇప్పుడు మనం యూజర్స్ అని టైప్ చేద్దాం వచ్చిందా యూజర్స్ గ్రూప్స్ రోల్సు ఓపెన్ అయిందా న్యూ ఆప్షన్ కనిపిస్తుందా ఇప్పుడు ఒక యూజర్ని ఓపెన్ చేస్తున్నాను ఎడిట్ ఆప్షన్ ఉందా సో

సో ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్ కదా ఏమైనా డౌట్ ఉందా ఓకే సో ఈ విధంగా మనము సర్వీస్ నో లో యూజర్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఒక యూజర్ అనేది క్రియేట్ చేశాను కదా మనం ఏంటి అప్డేట్ సెట్ అనేది ఒకటి క్రియేట్ ఉన్నాము సో ఆ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయిందా లేదా చెక్ చేద్దాం సో ఈ అప్డేట్ సెట్ ఇక్కడ ఏంది ఈ గ్లోబైకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ది స్కోప్ దీని అవసరం లేదు సెకండ్ వన్ ఏంటి టెస్ట్ గ్రూప్ ఇక్కడ క్లిక్ చెయ్యి తర్వాత ఇక్కడ ఉంది కదా ఓపెన్ రికార్డ్ అట్లా లేదు నాకు ఇక్కడ నుంచి తెలియట్లేదు అంటే ఏం చేస్తామంటే లోకల్ అప్డేట్ సెట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి క్లిక్ చేసి సో నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో స్టార్ ఇచ్చి టెస్ట్ ఇచ్చి ఇది మనం క్రియేట్ చేసింది ఎప్పుడు ఓపెన్ చేయి ఇక్కడ నుంచి రాకుంటే సో ఇక్కడ చూడు ఏమీ క్యాప్చర్ అవ్వలేదు ఎందుకు క్యాప్చర్ అవ్వలేదు నేను చెప్పాను కదా యూజర్స్ గ్రూప్స్ అనేవి క్యాప్చర్ అవ్వవు సర్వీస్ నవ్వులో సో అప్పుడు ఏం చేస్తాం నేను ఎక్స్ఎంఎల్ అనేది డౌన్లోడ్ చేయాలని చెప్పాను కదా నేను ఇందాక సో ఆ ఎక్స్ఎమ్ఎల్ ఎలా డౌన్లోడ్ చేయాలి సో ఇది కదా ఈ నేమ్ అనేది క్యాప్చర్ అవ్వలేదు సో నేను దీన్ని డౌన్లోడ్ చేయాలి అప్పుడు ఏం చేస్తావు ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా సారీ ఇక్కడ త్రీ డార్స్ ఉంది కదా దీని మీద ఇట్లా క్లిక్ చెయ్యి తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసాం అంటే కాన్ఫిగర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంది ఎక్స్పోర్ట్ ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ కార్డ్ నుంచి ఈ ఎక్స్ఎంఎల్ మీద క్లిక్ చేసుకోవాలి సో నీకేంటి ఇప్పుడు డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా వేరే ఎన్విరాన్మెంట్కి టెస్ట్కి కానీ ఇవేటికి కానీ మూవ్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్గా లోకల్ అప్డేట్ సెట్లోకి క్యాప్చర్ చేసుకోలేము మనం ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో మళ్ళీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెస్ట్ అనుకో అప్పుడు నువ్వు ఎలా అప్లోడ్ చేస్తావు తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనం ఏదైతే డౌన్లోడ్ చేసి ఉంటామో దాన్ని ఇక్కడ చేసి సెలెక్ట్ చేసుకుంటాం ఓపెన్ తర్వాత అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది ఓకే నీకు ఆ రెండు ఎనిమిది టూ ఇన్స్టెన్స్ ఉన్నాయి అనుకో టూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకో నీకాడ ఈమెయిల్ అకౌంట్లు ఉంటాయి కదా సో ఇంకొక ఇన్స్టెన్స్లోకి ఇక్కడ క్రియేట్ చేసిన డేటా జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని నీకే అర్థమవుతుంది సో ఇక్కడ చేసిన డేటా అక్కడ కానీ వస్తుంది ఓకే ఓకే ఇక్కడ యూజర్స్ అనేవి క్యాప్చర్ అవ్వలేదు సో గ్రూప్స్ కానీ క్యాప్చర్ అవ్వ రోల్స్ క్యాప్చర్ అవుతాయి సో మనం ఇప్పుడు రోల్స్ లోకి వెళ్దాం